టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కోస్ వేన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సంజయ్ రాయ్ పాలిగ్రఫీ టెస్ట్లో ఏం బయటపడింది సంజయ్ రాయ్ని పాలిగ్రఫీ టెస్ట్ చేశారు దాని రిజల్ట్స్ కొని వచ్చాయండి దీనికి ముందుగా ఇప్పుడు వార్త ఏంటంటే వెస్ట్ బెంగాల్లో నబనా అన్న హౌస్ ఉంటుంది దాన్ని సెక్రటరీ అంటారు ఎట్లయితే స్టేట్ సెక్రటరీ అని మనం వెళ్ళంటామో ఆ సెక్రటరీ హౌట్ని నబనా హౌస్ అంటారు ఈ నబనా హౌస్ మీద ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు నాలుగు వేల ఐదు వందల మంది ధర్నాలు నిరసన రూపకంతో అటాక్ చేయడానికి ముందుకొచ్చారు మొత్తం కలకత్తా నగరంతో కూడా అట్టుడికినట్టు ఉంది ఇప్పుడు సుమారుగా కొన్ని వందల డ్రోన్సు కొన్ని వందల వాటర్ క్యాన్స్ సుమారుగా పదివేల మంది పోలీసులు ఎంత కూడా ఎంటైర్ వెస్ట్ బెంగాల్ ఉన్న సెక్రటరీని మొత్తం కూడా చుట్టుముట్టున్నారు ఏ క్షణం ఏదైనా జరగవచ్చు దానికి సంబంధించిన న్యూస్ కూడా నెక్స్ట్ మనం అప్డేట్ చేసే పనిలో మనం ప్రయత్నించేద్దాం సో ఇక ఈ సంజయ్ రాయ్ విషయానికి మనం పాలీగ్రఫీ టెస్ట్కి వచ్చినట్లయితే సంజయ్ రే పాలీగ్రఫీ టెస్టు చాలా గమ్మత్తుగా జరుగుతుందని వాడు వాడచ్చు కవితా సర్కార్ ఈ కేసులో ఎంటర్ అయిందో అక్కడ నుంచి పరిణామాలు త్వరితగతిన మారిపోతున్నాయి ఈ పాలిగ్రఫీ టెస్ట్ని తీసుకెళ్లే ముందు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఆయన కూర్చోబెట్టి అక్కడ ఇంట్రాగేషన్ చేసి చేయడం మొదలుపెట్టారు ఇంట్రాగేషన్ చేసినప్పుడు అతను కొన్ని విషయాలు వెల్లడించాడు ఏమైనా విషయాలు వెల్లడించాడు ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు తొమ్మిది రాత్రి వరకు అంటే తొమ్మిదో తారీఖు ఉదయం వరకు ఏం జరిగింది అని కొంత డీటెయిల్గా చెప్పడం జరిగింది అది నేను మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను ఆగస్టు మధ్యాహ్నం వన్ థర్టీ ఆ టైంలో తన ఫ్రెండ్ అతను కూడా కోవర్కరే అతనితో పాటు కలిసి ఇద్దరు కలిసి ఎక్కడెక్కడో తిరిగారట బయట వేరే ప్రాంతాలు ఎక్కడ తిరిగారు అక్కడి నుంచి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ నుంచి మెల్లమెల్లగా సమీకరణాలు మారే ఫోర్ థర్టీకి వీళ్ళందరూ సోనా గచ్చి వెళ్ళాను ఇద్దరు కలిసి హౌస్కి వెళ్ళారు ఒక దాన్ని ఏమంటారంటే సెక్స్ వర్కర్ హౌస్కి వెళ్ళారు కానీ అక్కడ సెక్స్ వర్కర్తో పాటు ఏం చేయలేదట లోపల వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చాడు అప్పటివరకు బయట వెయిట్ చేస్తున్నాడు సంజయ్ రాయ్ అవునా ఎగ్జాక్ట్ అతను అందులో పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పడం జరిగింది ఎగైన్ అక్కడ నుంచి చాలా అంటే అతను కోఆపరేట్ చేయలేదు సమ్ ఎక్కడో తేడా జరిగింది ఆ ఫ్రెండ్ని పంపించాడు ఈయన మాత్రం అక్కడే వెయిట్ చేశాడు ఇతను లోపలికి వెళ్ళలేదు కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కి అక్కడి నుంచి చుట్ల అన్నటువంటి మరో ప్రాంతానికి వెళ్ళారు ఈ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా ఇతను ఎవరితో కూడా పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళాడు వీడు బయట వెయిట్ చేస్తున్నాడు ఈ ఆంధ్రవేళ వెళ్తున్న సందర్భంలో ఒక ఉమెన్ని వీళ్ళ మధ్యలో కొంత చీడ్ అంటే ఈజింగ్లో చేశారు ఆ అమ్మాయిని కాస్త చీర గుంజడం అట్లాంటి కామెంట్స్ చేశారు అవి మనకి సీసీ ఫుటేజ్లు కూడా బయటపడ్డాయి దాని గురించి పోలీస్ ఇంట్రాగేషన్ అడిగేటప్పుడు ఆ విషయాలు కూడా వెల్లడించాడు సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు ఆ నేను చేశాను సార్ అని చెప్పి ఒప్పుకున్నాడు అయితే లోపల చుట్ల ప్రాంతంలో కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు మా ఫ్రెండ్ వెళ్ళాడు వచ్చేసాడు నేను బయట వెయిట్ చేస్తున్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఉంది నా గర్ల్ ఫ్రెండ్కి నేను ఫోన్ చేసి నాకు అర్జెంటుగా న్యూడ్ ఫోటోస్ కావాలి నీ యొక్క బేర్బాడీ న్యూడ్ ఫొటోస్ నాకు పంపించమని చెప్పి నేను అడిగాను ఆ అమ్మాయి నాకు బేర్బాడీ ఫొటోస్తో న్యూడ్ ఫొటోస్ నాకు పంపించింది అని చెప్తున్నాడు సంజయ్ ఈ విషయం సంబంధించి సో నేను ఆ న్యూడ్ ఫొటోస్ చూసుకుంటూ బయట వెయిట్ చేశాను నా ఫ్రెండ్ లోపలికి వెళ్ళాడు వచ్చేశాడు మళ్ళీ ఇద్దరం ఒక నుంచి లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో నేను ఆర్జకర్ మెడికల్ కాలేజీకి వచ్చా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో నేను డ్రాప్ అయిపోయాను మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు అక్కడ నుంచి వెళ్ళే ముందు మేము ఏం చేశామంటే ఆ బయట వస్తు వస్తుందేగో ఒక లిక్కర్ బాటిల్ తీసుకొని ఇద్దరం కూడా చక్కగా లిక్కర్ తాగాం వెళ్ళేటప్పుడు లిక్కర్ తాగాం వచ్చేటప్పుడు కూడా లిక్కర్ తాగాం అయితే నేను ఎక్కడ నేను పార్టిసిపేట్ చేయలేదు ఇది ఒక సంచలన వార్త మనం ఇంతకు ముందే అనుకున్నాం ఇతను అందులో పార్టిసిపేట్ చేశాడని మనకి సిబిఐ వాళ్ళు చెప్పిన ఇంట్రగేషన్ అని చెప్పారు కానీ ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్లో అని చెప్పిన విషయం ఏంటంటే నేను ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు కానీ మా ఫ్రెండ్ మా గర్ల్ ఫ్రెండ్ మా మించిన న్యూడ్ ఫోటోస్ నేను చూస్తున్నాను నాకు తెలియని ఏదో వచ్చింది అని చెప్పడం జరిగింది అక్కడ కట్ చేస్తే నేను ఆ రోజు రాత్రి లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో ఆ చెస్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళేటప్పటికే నేను పర్సన్స్ ని ఎవరు ఐడెంటిఫై చేయలేదు ఎవరి నా విక్టీ అమ్మాయిని కూడా నేను చూడలేదు జస్ట్ ఏదో పని మీద అలా లోపలికి వెళ్తే వెనక వచ్చేసాను నేను వాష్రూమ్ దాకా వెళ్ళి అని చెప్పాడు అంతే అయిపోయింది అక్కడితోటి కట్ చేస్తే మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి నాకు నిద్రపట్టలేదు బయట రూమింగ్ చేసి తిరుగుతున్నాను నాకు నిద్రపట్టకపోతే నేను థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళాను థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి ఇక్కడే అసలు కాంట్రబ్యూషన్ ఇక్కడ స్టార్ట్ అయింది నాగరాజు గారు నేను థర్డ్ ఫ్లోర్లోకి నడుచుకుంటూ వెళ్ళే ఎందుకంటే మన నాలుగు గంటల మూడు నిమిషాలకి సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నాడు మనకి సంజరే విత్ ఆల్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ తోటి టీషర్టు జీన్ ప్యాంటు మా చేతిలో హెల్మెట్ అన్ని ధరించి మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంలో మనకి సీసీ ఫుటోస్ కనిపించేది దానికి సంబంధించింది కూడా మనం మాట్లాడుకున్నాం ఫోర్ థర్టీకి లోపలికి ఎంటర్ అయ్యి థర్డ్ ఫ్లోర్లో సెమినార్ హాల్కి వెళ్ళేసరికల్లా అక్కడ నేను వెళ్ళేసరికి ఆల్రెడీ తను చనిపోయి ఉంది ఇది గుర్తుపెట్టుకోండి నాగరాజు గారు ఆ ఇన్ఫర్మేషన్ ఒక వెర్షన్లో నేను వెళ్ళేసరికి ఒక డెడ్ బాడీ ఉంది ఆ డెడ్ బాడీని చూసి నాకు ఏం చేయాలో అర్థం కాక నేను అక్కడి నుంచి పారిపోయాను అని ఒక వెర్షన్ లో చెప్పడం జరిగింది ఒక సరికొత్త ట్విస్ట్ ఇది అవును నాగరాజ్ గారు మనం జస్టిస్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎదురు ట్విస్ట్ దీనికి సంబంధించి పోలీస్ ఇంటరాగేషన్లో చెప్పాడు ఒక వెర్షను ఇప్పుడు ఇంటరాగేషన్ ఏమైనా అంటే నేను చూశాను చూసేసరికి తన బాడీ అక్కడ ఆల్రెడీ డెడ్ బాడీ ఉంది నేనేమి చేయలేదు కేవలం నేను ఏం చేయాలి అర్థం నుంచి పారిపోయి అని చెప్తున్నాడు అయితే ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది నాగరాజ్ గారు దీనికి సంబంధించి కవిత సర్కార్ గారు ఇమీడియట్గా అప్లికేషన్ తీసుకొచ్చారు నా క్లయింట్ అయినటువంటి సంజయ్ ఆయన పోలీసులు ఇంటరాగేట్ చేసే విధానం కరెక్ట్ గా లేదు అసలు యాక్చువల్గా ఇంటరాగేషన్ మా పరిధిలో జరగాలి జుడిషియల్ ఎంక్వైరీ చేసేటప్పుడు నేను నా ప్రజెన్స్ ఉండాలి కానీ నేను లాస్ట్ డిమిట్లో ఇన్ఫామ్ చేశారు మార్నింగ్ నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు లాస్ట్ టిమిట్లో నేను వేరే వరకులో ఉంటే సడన్గా ఇన్ఫామ్ చేశారు సడన్గా ఇన్ఫామ్ చేస్తే నేను నేను వచ్చేసరికి ఇంకా నాతో పాటు మరొక జుడిషియల్ ఆఫీసర్ను కూడా నేను ఇన్వాల్వ్ చేశాను బట్ ఒక జుడిషియల్ ఆఫీసర్తో మాట్లాడుతుండగానే అది చాలా ఫాస్ట్గా ముగించేశారు యాజ్ పర్ హ్యూమన్ రైట్స్ గైడ్లైన్స్ ప్రకారం ఎక్యూజర్గా జరగట్లేదని చెప్పి కవిత సర్కారు వాదిస్తోంది ఇక్కడ కవితా సర్కారు వాదనకి అక్కడ అతని ప్రవర్తనకి చాలా తేడా గమనిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు ఇచ్చిన రిపోర్ట్ వేరు ఇప్పుడు రిపోర్ట్ వేరు మెయిన్ ఏంటంటే ఇతను సంజయ్ రాయ్ చెప్పడం నేను వెళ్ళేసరికి జరగాల్సిందో జరిగిపోయింది నేను ఏమి చేయలేదు ఆయన చాలా ఇన్నోసెంట్ని అని నేను అందుకే నేను కోర్టులో చెప్పడం జరిగింది ఇక్కడ కూడా అట్లా జరిగిందని చెప్తున్నారు అంటే పోలీసులు తీసుకుంటే పాలిగ్రఫీ టెస్ట్లో ఏదైతే అక్కడ ఇది చేస్తున్నాడు ఆడు ఎటువంటి నిరసన లేకుండా ఎటువంటి ఫీర్ లేకుండా ఏమాత్రం ఏమాత్రం ఫీలింగ్ లేకుండా ఇంతకు ముందు ఎలా సార్ మరి ఒప్పుకున్నాడు ఇదంతా నేనే చేశాను అని చెప్పి కోర్టు ట్రయల్స్లో ఉన్నప్పుడు సుప్రీం కోర్టులో కొన్ని మనకు కొన్ని విషయాలు బయటపడటం జరిగింది దీనికి సంబంధించిన డిస్కషన్లోనే అనిమల్ లైక్ బిహేవియర్ అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్తో కూడుకున్నటువంటి విషయాలు బయటకు రావడం జరిగింది మరి సడన్గా ఈ ట్విస్ట్ని ఎట్లా మనం ఎలా అర్థం చేసుకోవాలి నేరస్తులు అనేవాళ్ళు ఒక్కొక్క సందర్భంలో ఒకవేళ ప్రవర్తిస్తుంటారు నాగరాజు అక్కడే జుడిషియరీ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇంపార్టెంట్ ముందుగా సంఘటన జనంగానే ఒక దీనిగా అంటే నేను సంజయ్ నుండి వెనకేసుకొని రావడం ఉద్దేశం నా ఉద్దేశం కాదు దీన్ని ఒక సాలిడ్ ఎంక్వైరీ జరగాలి అనే ఉద్దేశంతో కవిత సర్కార్ మాట్లాడుతుంది బట్ ఈ క్షణానికి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే పాలీగ్రఫ్ టెస్ట్ చేశారో పాలిగ్రాఫ్ టెస్ట్లో కూడా అతను సెకండ్ టైం పాలీగ్రఫ్ టెస్ట్ కూడా అతను చెప్పి ఫస్ట్ టైం చేసిన పాలిగ్రాఫ్ టెస్ట్కి ఇప్పుడు జరుగుతున్న పాలిగ్రాఫ్ టెస్ట్కి కూడా చాలా విభిన్నమైనటువంటి కథనాలు వినిపించాడు బహుశా నేను అనుకోవడం మరొకసారి పాలిగ్రఫీ టెస్ట్కి కూడా అతను తీసుకొచ్చే విధానం కనిపిస్తుంది ఇకపోతే అల్బీస్ అని ఒక టెస్ట్ చేస్తారండి అంటే నేరస్తుడు సాక్ష్యం కరెక్ట్గా చెప్తున్నాడా లేదా ఫోరెన్సిక్ వాళ్ళు చేస్తారు ఈ టెస్ట్ని అంటే నేరస్తుడు సాక్ష్యాలను తారుమారు చేస్తున్నాడా తను చెప్పే విధానంలో తన బాడీ లాంగ్వేజ్లో తన మాట వెర్షన్లో ఏమైనా తేడా ఉందా ఉందాన్న ఉద్దేశంతో ఆలిబిస్ను టెస్ట్ చేస్తారు ఆలిబస్ టెస్ట్ ప్రయోగించినప్పుడు కూడా నేను ఈ టెస్ట్లో నేనేమి చేయలేదన్నట్టుగా తప్పించుకునే అవకాశం చూశాడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు మనకి సంజయ్ ఎలా చేస్తారు సార్ ఫోరెన్సిక్ వాళ్ళు అది అది టెక్నికల్ పారామీటర్స్లో వాళ్ళని అడుగుతారండి క్వశ్చన్స్ అడుగుతారు పాలిగ్రఫీ టెస్ట్కి సింక్ అయి ఉంటుంది లింక్ టెస్ట్ అది కూడా ప్యారలల్గా పేరల్గా జరుగుద్ది ఆలిబస్ టెస్ట్ అని ఒక ఒక సాలిడ్ ఒక క్వశ్చనల్ ఫామ్ ఉంటుంది అట్రోట్స్ వాళ్ళ బాడీకి అయితే క్లఫ్స్ ఎప్పుడైతే పెడతారు దాంతో పాటు అడగడం జరుగుతుంది సో సిమిలర్ టెస్ట్ ఉంటుంది సిమిలర్ టెస్ట్ బట్ ద టెస్ట్ ఇస్ డిఫరెంట్ ఫర్ అది చాలా ఈ టెర్రెస్ట్లుగా వాళ్ళకి చేస్తారు ఆల్బిస్ టెస్ట్ అంటే ఈ టెస్ట్ బేసిక్గా చేసేది ఏంటంటే నిందితుడు నిజంగా నేరం చేయకపోతే మాత్రం ఆ టెస్ట్లో బయటపడతాడు నిందితుడు అనేవాడు నిజంగా నేరం చేయకపోతే అలిపిస్ టెస్ట్లో బయటపడే అవకాశం ఉంటుంది ఆ టెస్ట్ను కూడా చేసే చేశారు ఇతని మీద బట్ ఆ టెస్ట్ రిజల్ట్ ఏమైంది మనకు కొద్ది కొద్ది నిమిషాల్లో మనకు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది మిగిలిన అప్డేట్స్ కూడా మనం తొందరలో అందజేసే ప్రయత్నించారు నాగరాజు గారు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి కేసులు మిస్లీడ్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కొత్త కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి మరి ఎప్పుడు దీనికి జడ్జిమెంట్ అంటే ఎలా ఇన్ని ట్విస్ట్లు ఉన్నప్పుడు అంటే నాగరాజ్ గారు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మనం చూసినట్లయితే ఇప్పటివరకు మనం లాండ్ ఆర్డర్ వెర్షన్స్లోనే మనం వెళ్తున్నాం ఇప్పటిదాకా జుడిషియల్ని నిన్న స్టార్ట్ అయింది యాక్చువల్గా జుడిషియరీ ఎంక్వైరీ ఇప్పుడు నిన్న స్టార్ట్ అయింది నాకు తెలిసి ఇంకా ఇంకా రకాల ట్విస్టులు వస్తాయి రేపు సందీప్ ఘోష్ కూడా జుడిషియరీ కస్డీలో తీసుకున్న తర్వాత అతని మీద పాలీగ్రాఫ్ టెస్ట్ తర్వాత కొన్ని మరికొన్ని నిజాలు బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో అంటే ఇవంతా కూడా ఏంటంటే ఏవైతే జరుగుతున్న పరిణామాలన్నీ మనం దగ్గరగా చూసినట్లయితే ఒక మంచి మార్పుకు అందిస్తాయి సత్వర న్యాయంతో పాటు సరైన న్యాయం కావాలి సత్వర న్యాయం ఒకటే కాదు నాగరాజు గారు సరైన న్యాయం కావాలి అందుకనే బహుశా సుప్రీంకోర్టు వాళ్ళు సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు ఛాన్స్ ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ చేసుకోమని చెప్పి ఇంత టైం తీసుకోవడానికి కారణం ఆల్మోస్ట్ టెన్ డేస్ పెట్టారు సుప్రీంకోర్టు సెషన్ వల్ల సెప్టెంబర్ ఫిఫ్త్ జరుగుతుంది చంద్రచూడు గారి ఆధ్వర్యంలో ఈ టెన్ డేస్ టైం వాళ్ళకి వాళ్ళకి తెలియనటువంటి ఏవో రకరకాల కోణాలు పరిశీలించారు కాబట్టి టెన్ డేస్ టైం తీసుకున్నారు ఈ యొక్క కేసు సంబంధించి ఎందుకంటే కేవలం ఇక్కడ సంజీర్ రాయన్ ఒక్కడనే అతను చేసి ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఇతనితో పాటు ఇంకా ఎన్ని తలకాలు ఉన్నాయి ఎవరెవరి ఇందులో మొత్తం ఇప్పటివరకు నలభై రెండు మంది పర్సన్స్ అరెస్ట్ చేశారు నాగరాజు గారు ఫార్టీ టూ మెంబర్స్ ఇందులో ఇన్వాల్వ్ చేసి అరెస్ట్ చేస్తున్నారు మనం కేవలం సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ మాట్లాడుతున్నాం కాదండి ఆ వెర్షన్ కాలేజీకి వెరసన్కి వెళ్ళినట్లయితే అక్కడ సందీప్ వశిష్ఠ కూడా ఉన్నాడు వైస్ ప్రిన్సిపాల్ ఈ రోజు కూడా ఆయనకి అక్కడ పాలిగ్రాఫ్ టెస్ట్ అవుతుంది ఆయనకు కూడా సో ఒక్కడే పాలిగ్రాఫ్ కాదు నాలుగు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా ఏంది వాళ్ళ నుంచి రిజల్ట్స్ కూడా మనం తీసుకోవాలి ఇట్లా అనేక పాలిగ్రాఫ్ టెస్టులు అనేక ఇన్వెస్టిగేషన్లు ఇంట్రాగేషన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వస్తుందండి ఇవన్నీ సింక్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ సింక్ చేస్తారు జ్యుడిషియల్ సింక్ చేసుకొని ఒక ఫైనల్ డ్రాఫ్ట్ ఒక పదిహేను వందల పేజీలు ఒక రెండు వేల పేజీల ఒక బుక్ రెడీ చేస్తారు దేశ ప్రజలందరూ కూడా ఆ సత్వర న్యాయం కోసం విక్టిమ్స్ తరఫున వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఎడుస్తున్నారు కానీ ఒక వింత విషయం ఏంటంటే ఎప్పటివరకు సీబీఐ వాళ్ళు వాళ్ళు పేరెంట్స్ ఇంటరాగేట్ చేయాల అంటే అసలు అమ్మాయి వెర్షన్ ఇప్పుడు తెలుసుకోవట్లేదు ఓన్లీ ఎవరైతే ఎక్యూజిటివ్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళ గురించే డిస్కషన్ అవుతుంది కానీ పేరెంట్స్ అదే అంటున్నారు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే తెలుస్తుంది మేము కూడా చెప్తాం కొన్ని నిజాన్ని నిజాలు అంటే ఈ క్షణం వరకు అయితే పేరెంట్స్కి అయితే ఎటువంటి సీబీఐ వాళ్ళు ఇంట్రాగేషన్స్ అయితే జరగలేదు అయితే సత్వర్ న్యాయంతో పాటు సరైన న్యాయం జరగాలి అన్న విషయం మీద మీరందరూ ముఖ్యంగా మన ఆడియన్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు ప్రతి కామెంట్స్ పెడుతున్నారు సార్ ఎంత తొందరగా న్యాయం వస్తుంది కొంతమంది ఫ్రస్ట్రేషన్ అంటున్నారు సార్ న్యాయం జరగదు సార్ ఇట్లాంటివి జరిగిపోయాయి కాబట్టి లేదండి కొంత లేట్ అయినా ఈ విషయం ఎందుకంటే కలకత్తా ప్రజలందరూ కూడా ఏక తాటి మీద ఉన్నారండి టోటల్ సెక్రటరేట్ని కొన్ని వేల మంది వచ్చి చుట్టుముట్టారు పదివేల మంది పోలీసులు వచ్చి ఆ ఎంట దాన్ని చూస్తున్నారు సాయంత్రం కల్లా మనకి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా రావచ్చు చాలా పెద్ద గ్యాదరింగ్ జరుగుతుంది ఒక ఉద్యమంలో జరుగుతుంది ఇది జస్టిస్ ఫర్ అభయా అని చెప్పి ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో ఇందులో కేవలం వీళ్ళకు రుదూ ఇస్తే కాదండి వ్యవస్థలో కూడా మార్పులు రావాలి ముందు నిన్న ఇచ్చిన మోడీ గారి స్టేట్మెంట్లో కూడా దానికి సంబంధించిన చెప్పడం కూడా చూచాక చెప్పి చెప్పినట్టుగా చెప్పారు ఈ ఇష్యూ మీద కేవలం మహిళలకి ఇంకా భద్రత రావాలి మనం ఫర్దర్ కూడా ఒక వీడియో సార్ ఏదైనా డిలే అవుతుంది అని అంటే ఒక మంచి కోసమే ఒక మంచి మార్పు కోసమే అది కూడా అందరూ గుర్తించి మనం ముందుకెళ్లాల్సిన అవసరం బాధ్యత ఉంది త్వరగా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో జస్టిస్ జరగాలి రావాలి అని చెప్పేసి బలంగా కోరుకుందాం సార్ అందరూ ఓకే వచ్చి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు